క్షత్రియనకు శత్రువుని కనపడ్డాడు అన్నప్పుడు శత్రువుని దురుమాడడానికి ధైర్యంతో ముందుకు దూకడం రాజుకి భూషణం. భూషణం భూతిమిచ్చతాం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. కాబట్టి బ్రహ్మచారి కూడా ప్రతిరోజు చదువుకోవడమే ప్రధాన కర్తవ్యంగా గురువుగారి దగ్గర చదువుకుంటున్నా ఆయన్ని చెమకడానికి శరీరానికి అపకారం చెయ్యడానికి ఉగ్రభూతముల మీద పడితే ఓ కుక్కో ఓ పాము మీద పడింది అనుకోండి తనని తాను రక్షించుకోవడానికి ఒక కర్ర ఇస్తారు దండిస్తారు. అందుకని ఎడమ కేల తనదు పొడవైన దండంబుతోడ ఎడమవైపు వేలాడుతున్నటువంటి ఒక పెద్ద కర్రతో దర్భ ఉంగరంబుతోడ ప్రకాశించు దర్భయు ఉంగరంబుతోడ చేతిలో దర్భలు పట్టుకున్నాడు. ఎందుకని అసలు బ్రహ్మచారికి మొట్టమొదటి గురువుగారు నేర్పేది ఏమిటి అంటే దర్భ కొయ్యడం నేర్పుతాడు. కౌశల్యము అంటారు. కౌశల్యము అంటే కుశ అంటే దర్భని ఎంతవరకు కొయ్యాలి, పీకేయకూడదు, దర్భని ఎంతవరకు అవసరమో అంతవరకే కొయ్యాలి, పోస్తే మళ్ళీ పొడుగవుతుంది. దర్భ చిరిగిపోయిందనుకోండి ఇంకా దాన్ని కొయ్యకూడదు, అది పనికిరాదు, అందుకని కోసి తేకూడదు. ఏది ఎక్కడ వరకు అవసరమో ప్రకృతిలోంచి అంతవరకు మాత్రమే తీసుకోగలిగినటువంటి ప్రజ్ఞని మొట్టమొదట గురువుగారు నేర్పుతారు. దానికి కౌశల్యము అని పేరు. అంటే కుశని కొయ్యడం, దర్భని కొయ్యడం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది విద్య. అందుకని ఎప్పుడూ దర్భలు చేతో పట్టుకున్నాడు అంటే గురుసేవ యందున్నాడు అని గుర్తు. రెండు, దర్భలు చేపట్టుకున్నాడు అంటే పవిత్ర కర్మాచరణమునందున్నాడు, ఎప్పుడు పవిత్రుడిగా ఉన్నాడు అని గుర్తు. ఉంగరం పెట్టుకునున్నాడు అంటే ఆచమనం చేసే అధికారాన్ని పొందాడు అని గుర్తు. ఎందుచేత అంటే ఉపనయనం చేసే వరకు ఆచమనం చేయరు, ద్విజుడు కావాలి. ఆచమనం చేయడానికి చేతికి ఉంగరం లేకుండా ఆచమనం చేసేసారనుకోండి నెత్తురు ఆచమనం చేసిన ఫలితాన్ని వేస్తారు ఖాతాలో. వేలికి ఉంగరం లేకుండా ఆచమనం చేయకూడదు. అందుకే వేలికి ఉంగరం లేకపోతే దర్భతో చుడతారు, పవిత్రమని ఉంగరం చుడతారు. మళ్ళీ ఎందుకండి అలాగని అడగండి ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే చెప్పడం అంటే ఇప్పుడు నేను మరి ధర్మశాస్త్రం అంతా చెప్తూ కూర్చుంటే పార్వతీ కళ్యాణం ఎప్పుడు చెప్పను. అందుకని అక్కడ వరకు తెలుసుకోండి చాలు. ఒరే ఈ దారంబట వెళ్ళొద్దు అన్నారు నాన్నగారు. నాన్నగారు చెప్పారు వెళ్లకుండా ఉంటుంది. ఎందుకు వెళ్ళాలి అని నాన్నగారు అడిగారు అనుకోండి, చెప్పచ్చు నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయే టైంలో అడిగితే ఇబ్బంది కాదు, అందులో నాన్నగారు అక్కర్లేదు తర్వాత చెప్తానులే అన్నారు. కానీ నాన్నగారి మీద గౌరవం దారిలో వెళ్ళకూడదు, వెళ్ళి చూసి వస్తాను అనకూడదు కదా. అంతే కొన్ని కొన్ని విషయాలు సమయాన్ని బట్టి అలాగే ఉంటాయి. కాబట్టి దర్భయు ఉంగరంబుతోడ గుడుగు పట్టి వడుగు ఆ వటువు ఓ గుడుగు వేసుకున్నాడు. ఎందుకని బ్రహ్మచారికి ఆ అధికారం ఉంది, గుడుగు వేసుకు తిరగచ్చు శరీరాన్ని రక్షించుకోవడానికి ఎండ నుంచి వాన నుంచి. అందుకే కదా పతన గారి భాగవతంలో గుడుగో జన్నిదమో కమండలండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుదు వామాక్షుల శంభులెక్కడ నిత్యోచి కర్మమెక్కడ. కాబట్టి నాకెందుకయా అవన్నీ అవన్నీ వద్దు అని బలిచక్రవర్తి అన్నీ ఇస్తానన్నా, గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం వైన మూడడుగులేవయత్రోవకిచ్చుటది బ్రహ్మాండంబో నా పాలికి. నాకు ఇవన్నీ అక్కర్లేదయా, నాకు గొడుగి జంజవి లేకపోతే గొడుగో జన్నిదమో కమండలయో ఓ కమండలవి నాకున్ ముంజియో ముంజీ ఆ మౌంజీ అని కట్టుకుంటారు మౌంజీ దండమో ఓ కర్రీ. ఎవరు ఏవి సంపాదించాలో అవే సంపాదించాలి తప్ప ఏ ఆశ్రమకు తగినవి ఆ ఆశ్రమంలో ఉండాలి. కానీ బ్రహ్మచారి మీద పేరు మీద బ్యాంక్ అకౌంటు బ్రహ్మచారి మెళ్ళో బంగారం గొలుసులు అలాంటివి ఇవ్వకూడదు. అన్నిటికన్నా పెద్ద అనాచారం ఏమిటో తెలుసా అండి, ఉడుక్కెళ్ళి వాళ్ళ ఇంట్లో బియ్యం తీసి వీడు భిక్షేస్తాడు. అసలు భిక్ష వీడేశాడా వీడు ముందు భిక్షాటం చేశాడా, వీడి కోటి బియ్యం లేవన్నమాట ఇంట్లో. అందుకని వీడు వాళ్ళింట్లో భిక్షం వీడు అడిపి ఉన్నావో ఆ పళ్ళను వీడు తీసేసుకున్నాడంటే వీడు ముందు దొంగతనం చేసి బ్రహ్మచారికి వీడి భిక్ష. వీడు నిజంగా భిక్ష వేయాలంటే ఏం చేయాలి, ఓ కవర్లో డబ్బెట్టి వేస్తారు. బ్రహ్మచారికి డబ్బు ఎందుకు, బ్రహ్మచారికి అవి కాదు ఇవ్వవలసింది. నీకు ప్రేమ ఉంటే నిజంగా వెయ్యాలంటే ఉపనయనానికి వెళ్ళేటప్పుడు ఓ పావుకిలో బియ్యం పట్టుకెళ్ళి మీ ఇంటి నుంచి అన్ని బట్టలు తద్దుకుంటావు 36 చీరలు 76 పంచెలను ఇక పావుకి బియ్యమే పెట్టుకోలేవా, పట్టుకెళ్ళి మళ్ళీ 3 గుప్పెళ్ళు బియ్యం నీ ఇంట్లోవి వేయి ఆచారం వేసి ఓ యజ్ఞోపవీతం వేయి ఓ కమండలం వేయి ఓ ఉద్ధరిని వేయి అవి పనికొచ్చేవి బ్రహ్మచారికి. అంతేకాని బ్రహ్మచారిగా వాడిలా ప్రవేశించాడో లేదో వాడిని పాడేసిన అన్నీ వేసేస్తాడు. వాడికి డబ్బేసేసి వాడికి ట్రావెలర్స్ చెక్స్ వేసేసి వాడికి మెళ్ళో బంగారం గొలిచేసేసి ఇంకేం బ్రహ్మచారి వాడు.
అవన్నీ వేయరు బ్రహ్మచారి. ఏ ఆశ్రమమునందు ఏది దానం చెయ్యాలో అది మాత్రమే దానము చెయ్యాలి. అందుకే పాత్రత నిరిగి దానము అనడానికి కారణం అదే. పాత్రతని బట్టి ఇవ్వాలి కానీ అపాత్రునికి అపాత్రునికి ఇవ్వకూడదు. వెళ్ళిపోయిన ఇబ్బంది తీసుకొస్తుంది. కాబట్టి మహానుభావుడు బ్రహ్మచారిగా వచ్చినప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుని గొడుగు వేసుకుని వటువు రూపంలో వచ్చినటువంటి వాడు ఎవరు? నిజంగా బ్రహ్మచారి గాడు శూలి, మొట్టమొదటి గృహస్థ ఆయనే. కానీ బ్రహ్మచారి వేషం కట్టాడు. మనకు అలా కట్టడానికి ఉండదు. ఒక్కసారి బ్రహ్మచారి వేషం కానీ వదిలేశామా, ఇక జీవితంలో మళ్ళీ ఒక్కరోజు కూడా బ్రహ్మచారిగా అలా మళ్ళీ అలాంటి వేషాలు కట్టి మూడుపోకులు దింజాలు వేసుకోకూడదు. పరమేశ్వరుడు ఒక్కడికి చెల్లిందట. కాబట్టి ఆయన ఆ గొడుగు పట్టి శూలి చనియే మంచుకొండ చూలికడకు తపస్సు చేస్తూ అపర్ణాదేవిగా ఘోరమైన తపస్సులో ఉన్న పార్వతీదేవి దగ్గరికి బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి పరమశివుడు వెళ్ళాడు. ఏమీ తెలియని వాళ్ళే అడిగాడు ఆ చెలిక తెలియని పార్వతీదేవిని, ఎందుకమ్మా ఇంత ఘోర తపస్సు చేస్తోంది ఈవిడ, ఏం కావాలి ఈవిడికి అని అడిగాడు. ఆ చెలికెత్తెలు ఆ పార్వతీదేవి చెప్పారు, అయ్యో మా చెలి గురించి నీకు తెలియదు, హిమవత్పుత్రి హైమవతి, ఈమె పరమశివుణ్ణి భర్తగా పొందాలని ఇంత ఘోరమైన తపస్సు చేస్తోంది, అపర్ణగా మారి ఆకులు తినడం కూడా మానేసి అనగానే ఆయన అన్నాడు, అన్నన్నన్నన్నా ఎంత తప్పు చేశావమ్మా అన్నాడు. పార్వతీదేవి అంది, అయ్యో ఏమిటి అంత తప్పు జరిగిందా, ఏ తప్పు జరిగిందంది, నీకు శివుడు గురించి తెలుసా సరిగ్గా? నాకు తెలియకపోవడం ఏమిటి, మహానుభావుడు పరమేశ్వరుడు అందుకనే ఆయన గురించి తపస్సు చేస్తున్నాను భర్తగా పొందాలని. అంటే ఆయన అన్నాడు, ఎవరు చెప్పారు నీకు శివుడు అంత గొప్పవాడని? తరలాక్షి అతడు ధనవంతుడంతుమా కోరివేడిన కాని కూడు లేదు. అయ్యి బాబోయ్ నిజంగా ఎలా తీసుకొచ్చారో పోతనగారు అనిపిస్తుంది. కొంత స్కాందం, కొంత మహాపురాణం, కొంత వీరభద్ర విజయం ఇన్నింటి నుంచి కలిపి తీసుకొస్తున్నాను నేను. అందుకని తరలాక్షి అతడు ధనవంతుడంతుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలో చిన్నవాడందుమా ఏనాటివాడో ఎరుకలేదు, ఆకారమును అతడు బలిమేటి ఎందుమా ఆకారమిటిదో అరయరాదు, కులగోత్రములు రెండు కనుగొందమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. చెలియా ఒంటివాడు దేవుండు చూడటే మాయచేతో కపట మంత్రములనో మగువని మగువ నిన్ను ఎట్లు మరగించుకున్నాడో నీకు తగినవాడు కాడు కాడు. అసలు నిజంగా మాట్లాడుతున్నట్టు పడిందండి పద్యం బోధన గారికి, మహానుభావుడికి, శివభక్తి తత్పరుడు అందుకు పడింది అలా. ఆయన మరి తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిద కాని కూడు లేదు. ఆయన ఏం ధనవంతుడు అనుకుంటున్నా ఏంటి, ఇంట్లో తినడానికి కూడా తిండి ఉండదు. తెల్లవారు లేస్తే అందరిళ్ల ముందుకి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. భిక్షాటనమూర్తి అని ఆయనకు అదొక పెద్ద స్వరూపం. ఆ భిక్షాటనమూర్తిగా నిలబడతాడు. చెన్నైలో అయితే కపాలీశ్వర స్వామి వారిని ఓ గుడి కూడా ఉంది, కాబట్టి భిక్షాటన చేస్తుంటాడు. భిక్షాటన చేస్తే కానీ తినడానికి కూడేలేదు, అచ్చ తెలుగు మాట. తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు. పోన్లే కూడు లేకపోతే ఏం, చాలా అందగాడు, చాలా చిన్నాడు, మంచి యవ్వనంలో ఉన్నాడు అందామా, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎవడికి తెలియదు, అంత పెద్దవాడు. అంత ముసిరివాడు మహిమనా స్తోత్రం చేస్తూ పుష్పదంతుడు అంటాడు, నమో నిధిష్ఠాయ నమో నిధిష్ఠాయ ప్రవిధవధవిష్టాయ చ నమో, నమో క్షుధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో నమో వర్షిష్టాయ త్రణయన అవిష్టాయ చ నమో, నమ సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమః. బాగా దూరంగా ఉండేవాడు ఆయన, బాగా దగ్గరగా ఉండేవాడు ఆయన, బాగా ఆయన బాగా గాయమనంలో ఉన్నవాడు ఆయనే. అన్ని విరుద్ధాలు ఆయన ఉంటాయి. కపర్దిని చ ఆయనే, వ్యక్త కితకేశాయ చ ఆయనే. కాబట్టి అమ్మ పోని ఏమైనా చిన్నపిల్లాడు యవనంలో ఉన్నాడు అనుకుంటున్నా ఏంటి పార్వతి? అలా ఏ యవనంలో ఉన్నవాడు ఏం కాదు, ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు, అంత ముందు పుట్టి కూర్చున్నవాడు అంత వృద్ధుడు అతను ఎందుకు నీకు? చిన్నారులలో ఉన్న చిన్నవాడందుమా ఈనాటి వాడుకో ఎరుకలేదు, ఆకారమున అతడు ఫలమేటి ఎందుమా ఆకారమిట్టిదో అరయరాదు. పోని మంచి ఆకారం, అబ్బా ఎంత చక్కగా ఉంటాడో అందామా, అసలు ఆయన ఆకారం ఏమిటో ఎవరికీ తెలియదు. ఎందుకని రూపమున్నవాడందామా చెప్పడం కుదరదు, రూపం లేనివాడందామా మధ్యలో రూపం ఉంది, అరూపరూపి శివలింగం ఉంది.
ఆయనది లింగం ఆయన స్వరూపమా లేకపోతే పోనీ ఇలా ఉంటాడు శివుడు అన్నారనుకోండి, హరిహరమూర్తి అని సగం సగం విష్ణువున్న మూర్తి ఉంటుంది, కామభైరవుడు అని ఓ మూర్తి ఉంది, భిక్షాణమూర్తి ఒక మూర్తి ఉంది, 63 లీలామూర్తులు ఉన్నాయి పరమేశ్వరుడికి. 63 లీలామూర్తులు ఉన్న పరమేశ్వరుడు యొక్క రూపం ఇది, ఆకారం ఇలా ఉంటుందని ఏం చెప్తాం? ఆకారమిట్టిదో అరయరాదు, అసలు శివుడు అంటే ఇలా ఉంటాడని చెప్పాడు వాళ్ళు ఇప్పటిదాకా. కాబట్టి ఏడు శివుణ్ణి పెళ్లి చేసుకుంటారంట ఏంటి? కులగోత్రములు రెండు తెలియదమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. పోనాయన కులం ఏమిటో గోత్రం ఏమిటో కనుక్కొద్దాం అంటే అసలు శివుడికో తల్లి శివుడికో తండ్రి ఎప్పుడో అప్పుడు భూమి మీద బతికున్నారు అనడానికి తార్కాణం లేదు. అసలు తల్లిదండ్రులు లేరు ఆయనకి ఎప్పుడు, ఇప్పుడు కాదు ఎప్పుడు లేదు. ఏమిటి పెళ్లి చేసుకుంటావు? రేపు పొద్దున్న పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, బాగుంది. మీ నాన్నగారు ఎవరైనా వచ్చి ఏమిటా మీ అల్లుడు గోత్రం అని చెప్పాలా? ఎవరిని అడగమంటావు గోత్రం వెళ్ళి? బంధువులు ఉంటే అడుగుతారు. బంధువులు అంటే ఎవరు? దేహ బంధువులు అంటే ముందు అసలు తల్లి తండ్రి ఉంటే బంధువులు ఉంటారు. అసలు తల్లి తండ్రి ఇప్పుడు కాదు, ఉండేవారండి పోనీ ఇప్పుడు లేరండి అంటే పోనీ ఒకప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్యలు ఎవరండి, వాళ్ళ తమ్ముళ్ళు ఎవరండి, పక్కింటి వాళ్ళు ఎవరండి అనొచ్చు, ఎప్పుడూ లేరు. ఏమంటాడు మీ నాన్నగారు రేపు పొద్దున్న ఏ గోత్రం ఇచ్చి పెళ్లి చేస్తున్నాడని చెప్పాలి? నీవు ఏ గోత్రంలో పెడుతున్నావని చెప్పాలి? ఇంటి పేరు ఏమని చెప్పాలి? రేపు ప్రవర చెప్పాలా పెళ్లి చేసేటప్పుడు కన్యావరంలో? ఏమని చెప్పమంటావు ప్రవర? ఏమిటమ్మా పిచ్చా వెర్రా, ఏడు శివుణ్ణి పెళ్లి చేసుకోవడం, ఇది ఎవరు చెప్తున్నారు? శివుడే బ్రహ్మచారి రూపంలో చెప్తున్నాడు తన పెళ్లి తాను పాడు చేసుకోవడానికి. ఇంత గొప్ప వాదన చేసిన న్యాయవాది పరమేశ్వరుడే లోకంలో, అంతటి మహోత్కృష్టమూర్తి అంత సౌందర్య పరిశీలన కోసం. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు? చెలువ ఒంటివాడు దేవుండు చూడడే, ఏదో ఒంటికాయ శుంఠి కొమ్ము అంటారు చూసారా, శుంఠి కొమ్ము ఎవరు లేరు. పిల్లనిచ్చేటప్పుడు ఎవరైనా ఏం చూసుకుంటారు? అత్తగారు ఆ పిల్లాడికి ఓ తల్లి తండ్రి, పెదనాన్నగారు పిన్నాన్నగారు, పిన్నమ్మ పెద్దమ్మ, అన్నలు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటే సోహస్కరంగా ఉంటుంది. రేపు పొద్దున్న ఏదైనా పిల్లాడు ఓ చిన్న తప్పు చేసినా వాళ్ళ పెదనాన్నగారికో నాన్నగారికో చెప్పి ఏమండి కొంచెం మీ వాడిని మందలించండి అని చెప్పచ్చు. లేకపోతే పెళ్ళికి వచ్చినప్పుడు చక్క వెనక వెనక అక్క చెల్లెలు నిలబడి బొగ్గను చుక్క పెట్టి చెయ్యట్టుకు తీసుకొచ్చి మంగళహారతి ఇస్తుంటే మా బావగారు అని చెప్పి పెళ్ళవగానే కూతుర్ని అల్లుణ్ణి చక్కగా అక్క బావగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 4 రోజులు అలా సరదాగా తిప్పి తీసుకొస్తే పిల్లనిచ్చిన వాడికి సంతోషంగా ఉంటుంది. హరు లేకుండా ఒంటి వాడు ఒక్కడే పెళ్ళికి వచ్చాడు అనుకోండి, అదేంటో కనీసం నీ పక్కన పురోహితులు లేడా అంటే అది కూడా మీరే పెట్టేసుకోండి నాకు ఎవరు లేరన్నాడు అనుకోండి, ఎంత దరిద్రంగా ఉంటుంది పెళ్ళి. ఒంటి వాడు దేవుండు చూడడే, పాపం ఎవరు చూడాలా ఇన్ని దేవుడు చూడాలంతే, దేవుండు చూడడే మాయచేతనో కపట మంత్రములనో. అలాంటివాడు నీకెక్కడ దొరికాడు, పైగా తపస్సు కూడా ఆయన కోసం మాయో కపట మంత్రమో చేశాడు. మగువా నిన్ను ఎట్లు మరగించుకున్నాడో, ఎంత పెద్ద మాట వేశారు చూడండి, నిన్ను ఎట్లు మరగించుకున్నాడో. ఇంకా నేను దానికి వ్యాఖ్యానం చేయక్కర్లేదు. నీకు తగినవాడు కాడు కాడు, నీకు తగినవాడు మాత్రం కాడు, నీకెక్కడ దొరికాడు ఆ శివుడు, శివు కోసం తపస్సు కూడా ఏంటి అని ఆవిడ తెల్లపోయి ముక్కున ముక్కున వేలేసి చూస్తోంది. పరమేశ్వరుడు గురించి ఇంత నింద అని ఆగలేదు. పీనాంబరంబులు చెలువొప్ప కట్టాడు పోనీ, ఏదో మంచి మంచి పట్టుబట్టలు కట్టుకుంటాడు బాహ్యంలో పోనీ కట్టుకునేవి ఏమైనా బాగుంటాయని చెప్దామా? ఆయన చీనాంబరంబులు చిలువప్ప కట్టడు, సింధుర మదేంద్ర చర్మంబు కానీ ఏనుగు తోలోడి తెచ్చుకుంటూ కట్టుకుంటాడు తప్ప కనీసం కట్టుకోవడానికి ఓ పంచ కూడా. రత్న కంకణములు రమణప్ప తొడగడు, పనిలోకరాజ కంకణము కానీ ఏదో మంచి కంకణాలు రత్న కంకణాలు వేసుకుంటాడు అనుకుంటున్నావేమో, నీలా ఈశ్వర్యం ఉన్నవాడు అనుకుంటున్నావేమో. మీ మీ నాన్నగారు అంటే అంటే హిమాలయ పర్వతం అన్ని ధాతువులో ఎంత బంగారమో ఆయన దగ్గర, ఆయన దగ్గరే ఉంది. పాములు తొడుక్కుంటాడు కంకణాల కింద. రేపు పొద్దున పాణిగ్రహణం చేసావనుకో చేతిలో చెయ్యే ఇస్తే నువ్వు ఇలా చెయ్యి పెట్టగానే పిల్లప మీ మీదకి ఎక్కుతుంది, సంతోషంగా ఉంటుందా నీకు? ఇప్పుడు పాములు కట్టుకున్న వాడితో పెళ్ళి ఏమిటమ్మా, ఎంత సయంగా ఉంటుంది చూసిన వాడికి. రత్న కంకణములు రమణప్ప తొడగడు, పోన్లేని మనం ఇచ్చామనుకో, పోన్లేవయా నీకు లేదు బాగుండదయా మా ఇంట్లో పెళ్లి కదా అందరూ వస్తారు అందుకని అవి కాసి తీసేసి ఏదో పెట్టిలో పెట్టేసుకో బుట్టలోను పెట్టేసి రత్న కంకణాలు తొడుక్కొని ఆదికి మీరు కంసాల దగ్గరికి వెళ్ళి చేసి పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, బేవని నాకు ఎందుకంటే ఆ సైజులు చక్కగా తీసుకుని తొడుక్కుంటాడు.
ఆయన ఎక్కడ దొరికాడు నీకు రత్న కంకణములు రమణప్ప తొడగడు పనిరాదు లోక కంకణము కాని. శంకరాచార్యులు వారు దీన్ని ఆధారం చేసుకున్నారు. ఒక చోట పార్వతీదేవి యొక్క వైభవాన్ని చెప్పడానికి శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చల పర సరోష గంగా గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యోభీత అన్నారు. అమ్మవారి కన్నుల్లో నవరసాలు చెప్తూ అమ్మవారి కన్నుల్లో భయాన్ని కూడా చెప్పాలి. పరదేవత ఆదిపరాశక్తి ఆవిడ భయపడిందంటే ఏం బాగుంటుంది, అసహ్యంగా ఉంటుంది. మరి ఎలా చెప్పాలి భయం అంటే? ఆయన ఎంత చమత్కారంగా చెప్పారంటే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చునుండగా విపంచాగాయంతి వివిధమపదానాయం పశుపతేహే, సరస్వతీదేవి తన వీణ మీద పరమశివుని యొక్క వైభవాన్ని కీర్తన చేస్తోందిట. అదంతా విని పార్వతీదేవి పొంగిపోయి ఇదంతా మా ఆయన గొప్పే అని తన కుడి చేతితో ఇటు పక్కన ఉంటాడుగా తన ఎడం పక్కన ఉంటుంది, నేను ఎంతో సంతోషంగా ఆయన చెయ్యిలా పట్టుకుంది ఎవరూ చూడకుండా మా ఆయన పట్టుకుంటే ఆయన చేతికి ఒక పిల్లపాము చుట్టుకున్నాడు. ఆ పిల్లపాము మెల్లిగా చేతి మించి దిగి ఈవిడ చేతి మీదకి ఎక్కింది. పాము కింద చల్లగా ఉంటుందంటారు, నాకైతే అనుభవం లేదు, చల్లగా ఉంటుందంటారు. ఆ పాము పిల్ల ఈవిడ చేతి మీకు ఎక్కగానే చల్లగా తగిలింది. మంచి సంతోషంగా మా ఆయన ఇంత గొప్పవాడని వింటూ ఇలా చూస్తోంది, ఆయన ఇలా చూసుకుంది ఏడు చల్లగా ఉందని. ఆ పాము పిల్ల ఎక్కుతోంది, అయ్యి బాబోయండి హరాహిభ్యోభీత, అప్పుడు నీ కళ్ళలో భయరసం కనపడిందమ్మా అన్నారు శంకరాచార్య. ఎంత గొప్పగా చెప్తారు మహానుభావుడు, ఏది చెప్పినా అలాగే ఉంటుంది శంకరుడు చెప్తే. కాబట్టి రత్న కంకణములు రమణప్ప తొరగడు పణిలోకరాజ కంకణము కాని, చందనగంధంబు జానడై పూయడు మద పంచ బాణ భస్మంబు కాని. రేపు వివాహం అయిన తర్వాత చక్కగా ఇద్దరూ దగ్గర కూర్చోవాలంటే సంతోషంగా ఏదో చందనాన్ని అలంకృతం చేస్తారు. ఒళ్ళంతా సువాసనతో ఉండాలి, ఒళ్ళంతా చల్లగా ఉల్లాసంగా ఉండాలని. ఆయన వేసిన మాట కూడా చూడండి, చందనగంధంబు జానడై పూయడు. మంచి జానతనం ఉన్నవాడైతే చక్కగా చందనం అవి అన్నీ పూసుకుని సంతోషంగా కూర్చోవాలి. అవేం అక్కర్లేదు ఆయనకి. తన మూడవ కంటి మంటతో కాల్చేసినటువంటి మన్మధుని యొక్క ఒంటి భస్మ తీసి చక్క ఒళ్ళంతా పూసుకుంటాడు. అదేమి సరదా అమ్మా, రేపు నిజంగా నువ్వు దగ్గరికి వెళ్ళావనుకో ఏమిటండి అదంతా అన్నావనుకో, ఇప్పుడే కాల్చేసి మన్మధుని పూసుకున్నాను పార్వతి అంటాడు. కూర్చుంటావా పక్కన. మద పంచ బాణ భస్మంబు కాని, పువ్వుల దండలు భోగి అయి తురముడు వెలయింతలేనిదే వెలుగు. ఎవరైనా కొత్త పెళ్ళికుడికి అంటే మెళ్ళ పూలదండ వేసి తీసుకొస్తారు, నాకుండలి నామకుటి నాస్రగ్వీన్ అల్పభోగవాన్ అని రామాయణం బాలకాండలో వర్ణిస్తారు మహర్షి. చక్క మెళ్ళ పూలదండ వేసుకుంటే అదో అందం, పురుషుడు పూలదండతో ఉండాలి. ఆ పూలదండ వేసుకుని రావాలి పెళ్లి పందిరిలోకి. వెళ్ళి పూలదండ వేద్దామన్నాం అనుకో, అరే ఇవన్నీ నాకు వద్దంటాడు. మరి ఏమి పెట్టుకుంటావు పూలదండ కింద అంటే, రే వెలుగు కాని, అదిగో ఆ చంద్రబింబాన్న చంద్రకళను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు విచిత్రంగా తడియనాటి చంద్రరేఖ. ఆ విన్నెల పడుతూ ఉంటుంది, అదే నాకు పూలదండ అంటాడు. ఏం మనిషి అమ్మా, పోనివన్నీ వదిలేయి పార్వతి, రేపు పొద్దున్న పెళ్ళయిన తర్వాత కాపరం అంటూ ఒకటి పెట్టాలి కదా. కాపరం అంటూ ఒకటి పెట్టిన తర్వాత సింగిల్ బెడ్ ఫ్లాటో డబల్ బెడ్ ఫ్లాటో ఓన్డ్ హౌసో రెంటెడ్ హౌసో కాసేపు పక్కన పెట్టు. పెంకుటిల్లో పాకో సొంత ఇల్లో ఆర్సీసీలో అసలు ఓ ఇల్లు అంటూ ఉండాలా? ఇంట నుండ నల్లడు ఒలుకులలో కాని, ఏ ఇంట్లోనూ ఉండడు శ్మశానంలో ఉంటాడు. పెడతావా గృహప్రవేశానికి, దాని చిటికిన వేలు పట్టుకుని అక్కడికి తీసుకుపోతాడు. ఇక్కడే మన కాపరం అంటాడు. చుట్టూ వెలుగుతుంటాయి, చక్కగా మధ్యలోకి వచ్చి ముచ్చట్లు ఆడతాడు, ఎక్కుతుంది అతను. కాబట్టి ఇంట నుండ నల్లడు ఒలుకులలో కాని, ఎనయ సింహం ఎక్కడిద్దు కాని. చక్కగా నువ్వు సింహవాహన సింహం మీద తిరుగుతుంటావు, రండి ఇద్దరం దీని ఎడదాడదా ఉన్నావు అనుకో, వద్దు అని ఓ ముసలి ఎద్దోటి ఉంటుంది దాని మీద ఎక్కిడుతుంటాడు. ఎనయ సింహం ఎక్కడిద్దు కాని. ఏమమ్మా నాకు తెలియకడుగుతాను చెలియా, చెప్పుటకు సిగ్గయ్యడిది, నాకు చెప్పడానికి నిజంగా సిగ్గేస్తోంది చెప్పలేకపోతున్నాను. వెర్రి అనగా ఎప్పుడు శివుడే, వినవే చెప్పుమా. లోకంలో వెర్రాడు అన్న మాటకి పర్యాయపదం ఎవరో తెలుసా? పరమశివుడే. ఇది బాగా విను, ఎవరైనా నిన్ను వెర్రాడంటే ఎవరండి అని అడిగితే శివుడే అని చెప్పు. అంతేకాదు శివుడిని పెళ్లి చేసుకుంటానంట. పెళ్లి చేసుకోవడం ఏమిటి, దానికి మళ్ళీ తపస్సుటే బాబో, ఇది ఎక్కడ కూడా అన్నాడు. నేను ఎన్ని చెప్పను, అలా చెప్తూ పెడితే ఎప్పటికీ పూర్తి చేయను పార్వతీ కళ్యాణం కనుక. ఆయన ఇలా ప్రసంగం చేశాడు, ఇన్ని మాటలు చెప్తే విందే ఆవిడే.
విని అంది చెలికెత్తెల దగ్గరికి పిచ్చి ముఖం ఎర్రపడిపోయి వీడట బ్రహ్మచారియట వీణుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు వీడు మథాంతుడు నమశివాయయుండాడగరాదు వీని కపటాత్ముని ఇచ్చట నుండనీక పండ్లోడగ వేసి దొబ్బుడని గ్రగ్రత పల్కిన కాంతలందరు. అది ఆవిడ అంతఃసౌందర్యం. ఆవిడంది వీడట బ్రహ్మచారియట, వీడు బ్రహ్మచారిట. బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందు చరించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు. వీడు బ్రహ్మచారిని బ్రహ్మచారినట్టున్నాడు. పైగా వీడు మాట్లాడే మాటలేమిటి, వీణుల పెట్టకరాని మాటలే ఆడుచునున్నవాడు. అసలు చెవులలో ఏ శివ నింద పడకూడదో, ఏ శివనింద పడితే శరీరం వదిలిపెట్టేయాలో అటువంటి శివనింద మాట్లాడుతున్నాడు. నమశివాయయుండడగరాదు, శివ నమస్కారం అండం తప్ప ఎప్పుడూ శివనింద చేయకూడదు. అటువంటి శివనింద చేస్తున్నాడు వీడు మదాంతుడు. వీడు మదాంతుడు అందుకే ఇలా మాట్లాడగలుగుతున్నాడు. వీని కపటాత్ముని ఇచ్చట ఉండనీక పండ్లుడగ వేసి దొబ్బుడని ఉగ్రత పల్కిన, వీణ్ణి పళ్ళు రాలగొట్టవతలకి తోసేయండి. ఉగ్రత పల్కిన కాంతలందరు, ఆ చెలికెత్తెలందరూ పళ్ళు అడగొట్టే అవతలకి తోసేయమంది మా చిలియా, పరమశివ నింద చేస్తావా ఇక్కడికి వచ్చి అని అందరూ కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్ చేయడానికి దగ్గరికి వెళ్ళారు. ఆయన మళ్ళీ అన్నాడు పార్వతీదేవి వంక చూసి, ముదిమిలేనివాడ మోహనాకారుండ తరుడి నిన్ను ఏల తగినవాడ, నన్ను కూడి నాతోరచనియమ్మో వనటకుంద నేల వనజనేత్ర. ఏ పిచ్చి పార్వతి ఇంకా నన్ను పంపించేస్తానంటావేంటి, నన్ను పంపించేయడం కాదు నాతో నువ్వు వచ్చి. ఎందుకో తెలుసా, ముదిమిలేనివాడ మోహనాకారుండ, శివుడు ముసలాడు ఎప్పుడు పుట్టో, నేనో మోహనాకారుండ బ్రహ్మచారిని వనంలో ఉన్నాను కాబట్టి ముదిమిలేనివాడ మోహనాకారుండ తరుణి నిన్ను నేల తగినవాడ. ఓ తరుణి మంచి యవ్వనంలో ఉన్నదానా, నిన్ను ఎలుకోవడానికి తగినవాడిని నేనే కాబట్టి నీవు నన్ను తగిలి నా వెంట తనుదేమ్ము, నువ్వే నాతో పాటు వచ్చేసే. వనటకుంద నేల వనజనేత్ర, పద్మవల వంటి కన్నులున్న అందమైన పార్వతి ఎందుకు ఇక్కడ నీకు తపస్సు వద్దు, నా మాట విని నాతో వచ్చేయండి. ఎంత కోపం వస్తుందండి నిజంగా ఆవిడికి ఆ శివనిందకి. ఆ చెలికెత్తెలందరూ వచ్చారు, బలవంతంగా ఆయన్ని పట్టుకున్నారు, ఆయన్ని లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పెద్ద చిరునవ్వు ఒకటి నవ్వు, ఎప్పుడు దర్శనమిచ్చినా అకస్మాత్తుగా అలాగే ఒకటిగా వచ్చి ఒకటిగా దర్శనిస్తుంటాడు. అవతలవాడు ఊహించే అవకాశం ఉండదు. ఆదిపర్వంలో ఏదో కిరాతార్జునీయంలో ఒక కిరాతుడిగా వచ్చాడు అర్జునుడి దగ్గరికి. ఆయన మీద పడ్డాడు, హోదండంబుల నిట్టులుండల జటాకుటీరములు కుచ్చిపక్షోది శంబులన సభాగమన చక్రోధంబులం వేయించు రోదోంతంబులంబుల నట్టహాసముల నాపుల్ పిక్కటిల్లంగ మహాదర్పంబుల మల్ల సంగరము చేయించొచ్చి రుద్రార్జునులని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ కోదండాలతో కొట్టుకుంటూ మీద పడుతూ కింద పడుతూ కౌగిలించుకుంటూ యుద్ధం చేస్తుంటే అకస్మాత్తుగా పరమశివుడై దర్శనమిచ్చాడు. నేను అదంతా ఇప్పుడు చదివితే చాలా సమయం పడుతుంది కానీ అప్పుడు కదా పొంగిపోయాడు అర్జునుడు. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షద్వద్ధంతకాదేదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణంబు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుటం నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక భావా భవానీపతి నీవు లోకత్రయీ వర్తనంబుల్ మహావాజు ఖాతాగ్ని సోమార్కతోయోయంబులంజే చంసార చక్రక్రియా యంత్రవాహుండవైతాది దేవాదిదేవ మహాదేవ అత్యంత యోగస్థితిన్ నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విద్ధస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాదిదోషుల్ ఇంద్రుల్ యత పంకేరు హ్యాన డిండీర ధారానుభూతించృప్తులైర వ్యయా భవ్యసేవ్యా భవా భర్గ భట్టారక భార్గవాగచ్చ కుత్సాది నానాముని స్తోత్ర దత్తామధానాలలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానురిక్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణగంధర్వున్ సిద్ధసాధ్యోరగేంద్రామహేంద్రావులున్ శాశ్వతైశ్వరీ సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అని కాళ్ళ మీద పడిపోయాడు. ఎప్పుడు అకస్మాత్ దర్శనమే మహానుభావుడిది. ఆ పార్వతీదేవి చెలికెత్తెలు తోసేస్తుంటే ఒక్కసారి పరమశివుడిగా దర్శనమిచ్చాడు.
నేను నిన్నటి రోజున మీతో మనవి చేశాను పరమేశ్వరుడు అనురక్తుడయ్యేటట్టు చేసింది అంటే అమ్మవారు బాహ్య సౌందర్యముతో చెయ్యలేదు. అమ్మవారు అలా చేసింది అంటే కేవలము అంతఃసౌందర్యంతో కట్టి పడేసింది పరమేశ్వరుడిని. అందుకే ఆవిడికి ఒక పేరుంది. ఆ తల్లి ఎప్పుడూ కూడా భర్తని తనకి చెప్పకుండా ఏదీ చెయ్యలేనటువంటి స్థితిలో నిలబెట్టింది ఆవిడ. అలా ఎందుకు నిలబెట్టి అంటే భయించేత కాదు, స్వాధీన వల్లభ, భర్తని స్వాధీనం చేసుకున్నది అని పేరు. అయ్యి బాబాయ్ దానికి తెలియకుండా చేస్తే ఇంకేం లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం ఉండదని భయపడిపోయి కాదు కాదు పరమశివుడు. ఆమెకి చెప్పకుండా నేను ఎలా చేస్తాను, నన్నంత అనువర్తించే భార్య అని ఆవిడికి చెప్పకుండా లోకానికి కూడా చెప్పడం. లోకానికి పనికొచ్చేది ఆవిడే అడుగుతుంది, కేనోపాయేన లఘునా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామ రానని అన్నీ పార్వతీదేవికే చెప్తాడు. అందుకే కదా శ్రావణ శుక్రవారం కథ దగ్గర నుంచి అన్నీ పార్వతీదేవి అడుగుతుంది, పరశివుడు చెప్తాడు. కాబట్టి అంతగా అనుగమించిన తల్లి అంతఃసౌందర్యంతో పరమేశ్వరుణ్ణి వశం చేసుకుని కాముణ్ణి కాల్చిన వాడి చేత కంఠంలో మంగళసూత్రం కట్టించుకుంది. అది మా తల్లి గొప్పతనం. ఆయనకి కామం కలిగేటట్టు చెయ్యడము అంటే బాహ్యమైన కామం కాదు, అది కామేశ్వరుడిగా మార్చడం. కామేశ్వరుడు అంటే ఒక్కటిగా ఉన్న పరమేశ్వరుడు సృష్టిలో అనేకముగా మారాలన్న కోరిక కలిగేటట్టు చేసి మనకి తండ్రిగా తెచ్చి అమ్మవారి పక్కన కూర్చోబెట్టుకుని అజ్ఞానమును పోగొట్టి మన్ని పరమశివుని యొక్క పాదముల దగ్గరికి చేరుస్తుంది ఆవిడ. అంతటి వైభవం ఉన్న తల్లి కాబట్టే ఆమె శివకామసుందరి, పరమేశ్వరునికి మాత్రము ఇల్లా. ఆమె రూపము పరమశివునికి మనోరంజకత్వం, మనకో జగజ్జనని అఖిలాండీశ్వరి తల్లి మాత ఆదిపరాశక్తి. తప్ప లోకంలో మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే నేను మగాణ్ణి అన్న ఆలోచనతో అమ్మాయి వంక చూస్తే ఆవిడ కన్ను ఎర్రబడుతుంది అని చెప్పారు రాజాను వారు. శివే శృంగారార్ద్ర తదితర జనే గుచ్చన పరా. అందుకే అమ్మవారి దగ్గర నిలబడినప్పుడు అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడాలి. అటువంటి తల్లి పరమశివుణ్ణి వశం చేసుకుంది. ఇప్పుడు ఆయన ఎంతో ప్రీతి చెందాడు. దేనికి? పార్వతీ కళ్యాణంలో ఉన్న పెద్ద రహస్యం, ఆవిడ నిజంగా బాహ్య సౌందర్యంతో ఉన్నప్పుడు కాదు ఆయన వివాహం చేసుకున్నది, అంతఃసౌందర్యంతో అపర్ణయ్యి తపస్సు చేత తన శరీరము కూడా బాగా క్షీణించిపోయిన నాడు పరమేశ్వరుడు ఆ అంతఃసౌందర్యానికి మెచ్చుకుని కళ్యాణం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అందుకే ఒక మాట అంటారు, కామిని చూచు చూపులకు కాకతలింగి శివుండు పాంధుడై కాముని తుల్లి గెల్చిన గంటిమి నెల్ల తలంగి లోలతం కామిని చూచుచుడి మరి కామినియున్ మదనాస్త్రపాతయై కామవిరోధిని చూ కామవిరోధి చూపులకు కాకకలింగి మనక్కళంకయై. అది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఒండరుల యొక్క చూపులో ఉన్నటువంటి రహస్యం. అది సుముహూర్తానికి మనవాళ్ళు కూడా పాటిస్తారు. జీలకర్ర బెల్లం పెట్టుకుని ముందు చూసేటటువంటి చూపులే సుముహూర్తంలో చూసుకున్న చూపే వాళ్ళ జీవితంలో సమస్త అభ్యున్నతికి కారణమవుతాయి. దగ్గరగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవడానికి పెడతారు సుముహూర్తం. ఆ తర్వాత మనసులు కలవడానికి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. అందుకే ఎప్పుడు సుముహూర్తానికి వాళ్ళిద్దరూ ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చెయ్యి చాపితే తగిలేంత దగ్గరగా చూసుకోవాలి తప్ప, తీరా తెరదింపేటప్పటికి వెంటనే జీలకర్ర బెల్లం పెట్టుకుని మెడ తిరిగిపోయిన కోళ్ళే వీడియో కెమెరా చూస్తూ ఉండకూడదు. అప్పుడు ఆ సుముహూర్తం నాశనమైపోతుంది. ముందు జీవితం ప్రధానం, ఒకళ్ళ కన్నులలోకి ఒకళ్ళు చూసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా అది చెప్పాలి తప్ప ఇంకా లోకంలో వాళ్ళకన్నా గొప్పవాళ్ళు లేనట్టు వీడియో వాళ్ళు అందరినీ పక్కకి వెళ్ళిపోమ్మండం, బ్రహ్మగారిని కూడా దూరంగా వెళ్ళిపోమ్మండం, ఇటు చూడండి అని వాడు చూడడం. ఆ సుముహూర్తానికి వీడియో కెమెరా చూడడానికి ఆ ముహూర్తం పెట్టించుకున్నావు నువ్వు. ఏమయ్యా నీ కెమెరా అంతా చూస్తారు, నేనే కదా పెట్టుకున్నవాడిని వీడియో తీయమని చూస్తారు తిద్దు కానీ సుముహూర్తానికి వాళ్ళని చూసుకొని నువ్వు అప్పుడు అడ్డొచ్చేయకని చెప్పుకోవాలి బుద్ధున్నా కదండ్రి అయితే.
అది చెప్పుకోకపోతే సుముహూర్తం నాశనం అవుతుంది. ఆ తర్వాత వీడియో ముందు చూసి తర్వాత వాళ్ళిద్దరు చూసుకుంటే ఏ ఉపకారం జరుగుతుంది? ఎందుకు ఆ వైదిక కర్మ ఇంకా? కాబట్టి ఆ సమయానికి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు అమ్మవారి వంక చూసి కామేశ్వరుడు అయ్యాడు. అంత సౌందర్యంతో నన్ను గెలుచుకున్నావు పార్వతి, అనురక్తుడయ్యాడు అమ్మవారు. ఆమె కూడా పరమేశ్వరుని వంక, అమ్మయ్య మిమ్మల్ని మహాకామేశ్వరుణ్ణి చేసి లోకాన్ని అంతటికటికి తండ్రిని అందించాను ఇప్పుడు. ఈ సంతోషంతో అమ్మవారు అయ్యవారిని చూసింది. ఇద్దరు ఒండరులు పరమ సంతోషంతో ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. చూసుకున్న తర్వాత పరమేశ్వరుడు వచ్చి అన్నాడు, పార్వతి నిన్ను నేను ఇప్పుడే ఇక్కడే ఇంత కష్టపడి తపస్సు చేశావు కనుక నిన్ను కళ్యాణం చేసుకుంటాను అన్నాడు. ఆవిడంది, వేదమునకు శాస్త్రమునకు ఒక ప్రమాణం ఉంది, వేదము మీలోంచి ఉత్పన్నమైంది. దక్ష ప్రజాపతి కుమార్తెగా నేను ఉన్నప్పుడు కన్యాదాత ఇంట్లో వైద్యమైన వివాహం అమ్మనిద్దరికీ జరగలేదు. లోకంలో రకరకాల పెళ్ళిళ్ళు ఉండట్లు, ఏది అభ్యున్నతి హేతువో మనకి పార్వతీ కళ్యాణం చెప్తుంది. వేదమంత్రముల చేత చేయబడిన వివాహము సుముహూర్తమునకు జరగవలసినది, సుముహూర్తమునకు జరగడము ఇది మాత్రమే దీర్ఘకాలము పాటు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి ఈసారి నువ్వు నేను దాక్షాయిణిగా ఉండగా స్వీకరించినట్టు స్వీకరిస్తే నేను ఒప్పుకోను. శాస్త్రమునకు కట్టుబడి కన్యాదాత గారి ఇంటికి పెద్దవాళ్ళని పంపించి కన్యావరుణి అని ఒకటి ఉంటుంది, రేపు మీరు పార్వతీ కళ్యాణంలో చూస్తారు. నిజానికి మగపెళ్ళివారు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెద్దలు ఆడపిల్ల ఇంటికి వెళ్ళాలి. తండ్రి చెప్తాడు, పెద్దవాళ్ళని పిలిచి తాంబూలం ఇస్తాడు. ఇచ్చి తాంబూలమే పెద్ద సత్కారం. తాంబూలం అంటే డబ్బులు కాదు, రెండు పళ్ళు తమలపాకులు పోకచెక్కలు పెడతారు. పెట్టి, అయ్యా నా కొడుకు గుణగణములు మీకు తెలుసు, మా వంశగౌరవం మీకు తెలుసు, నా కొడుక్కి సరిపోయిన ఆడపిల్ల ఎక్కడుందో వెతికి తెండి అని పంపిస్తాడు మగపిల్లవారి తండ్రి. వాళ్ళు వెతుక్కుంటారు ఆడపిల్ల కోసం. వాళ్ళు తిరుగుతూ ఊళ్ళో ఇక్కడ ఏ ఇంట్లో మంచి పిల్లుంది అంటే ఆమె గుణగణములు విని ఆ ఇంటికి వస్తారు. వచ్చి అప్పుడు ప్రవర చెప్తారు. చెప్పి, ఇదిగో ఫలానా ఋషులతో కూడిన ఫలానా కోపత్రంలో పుట్టినటువంటి ఫలానా ముత్తాతగారి యొక్క ముని మనవడైన, ఫలానా వారి మనవడైన, ఫలానా వారి కొడుకైన, ఫలానా పెండ్లి కొడుక్కి మీ అమ్మాయిని మేము యాచిస్తున్నాం, మీ పిల్లని ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు కూడా ప్రవర చెప్పి, సరే పిల్లనిస్తాను అని కన్యాదాత అంగీకరిస్తాడు. కన్యాదాత గారి ఇంటికి వరుడు బయలుదేరి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ వివాహం చేసుకోవాలి. అది శాస్త్రీయమైనటువంటి పద్ధతి, లోకానికి నేర్పడం కోసం పార్వతీ కళ్యాణంగానే చేశారు. అందుకని నువ్వు అలా చేసుకుంటేనే నేను నీకు ఈసారి ఇల్లాలి అవుతాను. అంటే ఎప్పుడూ ఆవిడ ఇల్లాలే, కానీ ఈసారి మాత్రం మనది వైదిక కళ్యాణం కావాలి, అందుకని అలా చేసుకుందాం అంటారు. సరే తప్పకుండా అలాగే చేసుకుందాం పార్వతి, అయితే నువ్వు బయలుదేరు. ఆవిడ వెళ్ళిపోయింది హిమవంతుడింటికి, ఈయన వెళ్ళిపోయాడు కైలాసకి. కూర్చున్నాడు. ఇప్పుడు పెళ్లి పెద్దల్ని పిలవాలి, పెద్దవాళ్ళని పిలిచి తాంబూలం ఇచ్చి పించాలి. ఎవరిని పంపిస్తారు పెద్దలంటే? కట్నం బాగా మాట్లాడుకునే వాళ్ళు పెద్దలు కారు. ఉభయ వంశముల యొక్క గౌరవం తెలిసి ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు సంతోషంగా ఉండడానికి వీలైన సంబంధాన్ని తేగలిగినటువంటి వాళ్ళెవరో వాళ్ళు పెద్దలు. అందుకే పెద్దలైన వారికి ఏ జ్ఞానం ఉండాలో వాళ్ళని పెళ్లి పెద్దలుగా పెట్టుకోవాలి. అందుకని ప్రతి పనికి మేళ వాడిని తీసుకొచ్చి పెళ్లికి తీసుకెళ్ళకూడదు. పెళ్లి పెద్ద కింద వాడు పెళ్లి చేయడు, పెటాకులు చేస్తాడు వాడు, లేనిపోని గొడవలన్నీ వస్తాయి వాడిని తీసుకెడితే. అందుకని పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళి సప్తర్షులను పిలిపించాడు అరుంధతీదేవితో కలిపి. వాళ్ళు గబగబా వెళ్ళి కలిపి కైలాస పర్వతంలో కూర్చుని ఉన్నటువంటి పరమశివ దర్శనం చేసి పొంగిపోయి స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి, పరమేశ్వర ఏమి ఆజ్ఞ, ఎందుకు పిలిపించారన్నారు. అంటే పరమేశ్వరుడు అన్నాడు, మహాజ్ఞాని కదండి ఆయన అన్నాడు, బలము మిగుల కలిగిన వారు, నిపుణత కలవారు, నీతి కలవారు, నిర్మలత కలవారు, సంపద కలవారు, వివాహ తరికి కావలయు ధరం. ఈ భూమి మీద ఎప్పుడు పెళ్లి చేసేటప్పుడు పందిళ్ళేసావా, తోరణాలు కట్టావా, తర్వాత ఈ ఐదు రకాలైన వాళ్ళని తప్పకుండా దగ్గర ఉంచుకోవాలి. మిడి జ్ఞానం వాళ్ళని కాదు, బలము కలవారు, శరీర బలం ఉన్న వాళ్ళని దగ్గర ఉంచుకోవాలి. ఎందుకని? గభాన నాలుగు బిందెలు నీళ్ళు పడవలసి వస్తుంది అవసరమైతే పెళ్ళికి. తోడేవాడు ఉండాలి. అందరూ తోడలేని వాళ్ళు, గతగత ఉనికే వాళ్ళే పెళ్లి పెద్దలైతే
కళ్ళజోడు ఇలా ఇలా చూస్తే కానీ ఎవడెవడో తెలియని వాళ్ళందరూ పెళ్లి పెద్దలైతే ఉపయోగమే ఉంది. కాస్త ఒంట్లో బలం ఉన్న వాళ్ళు ఉండాలి. ఇంకా అదే పనిగా వచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళను తీసుకురాను పెద్దరికాలి ఏమిటి ఏమిటి ప్రయోజనం? కాబట్టి బలము కలవారు, నిపుణత కలవారు. వివాహ క్రతువు ఎలా ఉంటుంది? వివాహ క్రతువులో ఏ సంభారములను పెట్టాలి? అసలు పెళ్లి కూతుర్ని చేయడం అంటే ఏమిటి? పెళ్లి కూతురు కొడుకుని చేయడం అంటే ఏమిటి? వైదికమైన అంగములు ఏమిటి? వైదికమైన అంగములు కాకుండా ఉత్తిన శోభ కొరకు చేసేవి ఏమిటి? ఏది చేసిన తరువాత ఏది చెయ్యాలి? కళ్యాణ మంటపం ఎలా ఉండాలి? సుముహూర్తం అంటే ఏమిటి? లాజహోమం అంటే ఏమిటి? నల్లపూసలు ఎందుకు కడతారు? మంగళసూత్రం ఎందుకు కడతారు? కొబ్బరి బొండం మీద ఏం పెట్టాలి? అంతేకాని వాడు తీసుకుని కొబ్బరి బొండానికి పిందులు గుచ్చనుకోండి, అదో మహాపాపం. కొబ్బరి బొండం పూర్ణఫలం, పార్వతీ పరమేశ్వర స్వరూపం. వాళ్ళ శరీరానికి మేకులు గుచ్చితే ఏ పాపం వస్తుందో వస్తుంది. అది తీసుకెళ్ళి ఎదురుగా పెట్టుకోవడమా? పార్వతీ పరమేశ్వరుడు నీ ఎదురుకుంటా వస్తే వాళ్ళకి పెయింట్లు వేస్తా, వాళ్ళకి నామాలు విభూతులు ఇవన్నీ పెయింట్లే కొబ్బరి బొండాలకి. నురుగు బ్రహ్మహత్యా పాతకంలో నాలుగో వంతు. ఓ పక్క మంగళసూత్రం కడుతుంటే నురుగు తీసుకొచ్చి కళ్యాణ మంటపంలో కొట్టుకోవడమా? వీళ్ళందరూ పెళ్లి పెద్దలా? ఎలా కుదురుతుంది అవన్నీ? అందుకని నిపుణత కలవారు. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెప్పేవాడు ఉండాలి పెళ్లిలో పక్కన. కాబట్టి బలము కలవారు, నిపుణత కలవారు, కీర్తి నీతి కలవారు. ఇత పూర్వం మంచి పనులు చేసిన వారు అన్న నిర్మలమైన కీర్తి ఉన్నవారు పక్కన ఉండాలి. వారి ఆశీర్వచనము రక్షిస్తుంది. కాబట్టి కీర్తి కలవారు, నిర్మలత కలవారు. వాళ్ళకి మనసులో రాగద్వేషములతో కూడుకున్న వాళ్ళైన వారు కారు. 10 మందికి ఉపకారం చెయ్యాలనే తాపత్రయం ఉన్నవాళ్ళై ఉండాలి. నిర్మలత కలవారు, సంపద కలవారు, డబ్బున్న వాళ్ళై ఉండాలి. ఎందుకో తెలుసా అండి? కన్యాదాత అస్తమానం జేబులో అదే పనిగా 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు కట్ల పెట్టుకుని ఉండడం కుదరదు. పంచకట్టుకుని కరియం వేసుకుని ఉంటాడు. ఇక బొడ్డు చుట్టూ దోపుకుని ఒరే 10 అరటిపళ్ళు పట్టరా, 20 రూపాయలు ఇవ్వండి అన్నాడు అనుకోండి. ఇక అదే పనిగా 20 వాడికి ఇచ్చి ఒరే లెక్కరాయరో నడుస్తుంటే ఇంకేం పెళ్లి చేస్తాడు. పక్కన ఉన్నవాడు అవతల భోజనానికి పిలిచారు, మీ సకుటుంబ సమేతముగా సపరివార సమేతముగా అన్నారు కదా అని ఎవరో ఒక ఆయన తన బంధుమిత్రులు అందరినీ తీసుకున్నాం, 50 మందిని తీసుకొచ్చాడు. 300 మందికి క్యాటరింగ్ ఇచ్చాం, 50 మంది ఎక్కువచ్చారు. బిల్లు ఎవడ కడతాడని చెప్పి క్లోజ్ కౌంటర్ అనకూడదు. ఇప్పుడున్న దరిద్రం అయితే అలాగే ఉంది. విందు నా బొంగ ఏదో దానికి ఒక సైడ్ హెడ్డింగ్, రాత్రి 8 నుంచి 10కి వస్తే క్లోజ్. 8 గంటలకి వెళ్ళి అన్నం లేని వాళ్ళ అన్నమో రామచంద్ర అని చెప్పి పెడితే వీడు చెప్పులేసుకుంటాడు. వీడి చేతికి ముందో చెప్పిస్తాడు. అది పట్టుకు ముందు టేబుల్ దగ్గరికి వెడితే వాడు కర్ణుడు సహజ కవచకుండలతో పుట్టినట్టు బూట్లు వేసుకుని వాడోడు ఉంటాడు. వాడు ముందు రజోగుణ సంపర్కంతో కూడిన పలావో పులో అది పెడతాడు. అందులో పచ్చిల్లిపై, అందులో పెరుగు, కొంత మసాలా. ఇక వీడు పళ్ళెం పట్టుకుని ఇంకోటితో మాట్లాడుతూ ఇలా తింటుంటాడు. ఎడం చేతిలో పట్టుకుని చెట్టు కింద ముష్టేడు నించున్నాడు. ఇట్టించి ఎవడో పెడుతూ మోజేలు కొడతాడు, లేకపోతే ఫ్యాన్ గాలేస్తుంది. వీడు అప్పడం పక్కవాడి మీదకి వెళ్ళిపోతుంది. మంచినీళ్ళు తాగుదామని వెళ్ళాడో ఇలా ముట్టుకుంటే ఇలా పగిలిపోయే గ్లాసు, తేలిగ్గా పట్టుకుంటే కిందకి జారిపోతుంది, గట్టిగా పట్టుకుని పైకెత్తితే చొక్కా మీద పడిపోతుంది. అలాంటి దిక్కుమాలిన గ్లాసు. ఈ కయ అందరూ కూడా ఏదో అన్నం లేని వాళ్ళందరూ చేరినట్టు చేరుతారు. చేరి వీళ్ళందరూ నిలబడి తింటూ చేతులు ఉనికిపోతూ వెళ్ళాలి కాక ఇంత తప్పించుకొని పులుసు పోయమంటే పాపం వచ్చి 2 గరిట్లు పోసాడో అది గోదావరి ఆనకట్ట తెగినట్టు మీద ప్రవహిస్తూ ఉంటుంది. పక్క వాళ్ళు అసహించుకుంటారు. ఈ అప్పడం విరవడానికి ఉండదు. ఎంత దరిద్రం నిజంగా! అదే ఆ పెళ్ళండి. వచ్చిన వాడిని సంతోషంగా కూర్చోపెట్టి వడ్డించి పెట్టినదేదో అది పెళ్ళి తప్ప ఎందుకు వచ్చిన దిగుమల పెళ్ళి? ఎవడమన్నాడు నిన్ను బఫే? ఎక్కడి సంప్రదాయం, ఎక్కడి సంస్కారం? ఎవడు చేయమన్నాడు నిన్న పని? ఎందుకంత అవైదికమైన పనులు? ఏమి 10 మంది నీ బంధువుల్ని పిలిచి ఒరే వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టరా అనలేవా? ఎందుకు అలా అసహ్యకరంగా అంత? నిజంగా మీరు చూడండి, ఎత్తైన ప్రదేశంలోంచి చూడండి ఎలా కనపడుతుంది మీకు. కాళ్ళకి చెప్పు వేసుకుని బూట్లు వేసుకున్నవాడు వడ్డిస్తూ ఉంటే ఎడం చేతిలో పళ్ళెం పెట్టుకుని కుడి చేత్తో తింటూ ముసలి వాళ్ళు బాబు నేను ఎక్కడ తినాలి అని అడిగితే వాడి కోసం ఓ వీల్ చైర్ తెచ్చినట్టు ఓ కుర్చీ పట్టుకొస్తే బిక్కు బిక్కుమంటూ ఎందుకని లేచి మళ్ళీ వెళ్ళలేడు పాపం అక్కడ కూర్చుని అయ్యా నాకు కూర కొంచెం తెచ్చిపెడదు అని ఎవన్నో అడితే రోడ్డు దాటించమని అడిగితే దాటించినట్టు వీడెళ్ళా పెళ్ళెంలో వేయించెత్తేస్తే అప్పుడు వాడు తినాలి. ఏమిటా ప్రారంభ కర్మ? ఎందుకు ఆ పెళ్ళి? చేయకపోతే ఎవడిగండి?
ఆయన నువ్వు మీ ఆవిడ పిల్లలు తినండి, చక్కగా పెళ్లి చేసుకోండి, ఆ తర్వాత పిల్లవాడిని అక్షత కలిసి వెళ్ళిపోతాం, ఆశీర్వచనం చేసి ఏమి గొడవలేదు, వీరభద్రరావు ఇంట్లో భోజనం పెడతారు, గొడవలేదు. అంతేగాని ఎందుకు వచ్చి నల్లరి? కాబట్టి ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. అందుకని సంపద కలవారు, సంపద కలిగినటువంటి వాడు పెళ్లిలో ఎప్పుడూ పక్కన ఉండాలి. ఏమయ్యా ఇంకో 200 మంది ఎక్కువ వచ్చారట, గబగబా ఈయన దగ్గరికి వెళ్ళిపోయామని ఇంకో 200 మంది వచ్చేసారు, కోటేశ్వరారు ఏమో 50 మంది నట్టుకు వచ్చేసాడు, ఏంటండి ఇలాగా అనకూడదు. 200 మంది ఎక్కువ వచ్చారా, పట్రా ఇంకో కట్టాలి బియ్యం, గభాల పరిస్థితి తీసి డబ్బిచ్చి తర్వాత నిజాయితీగా చెప్పాలి. ఏమంటే 2000 ఇచ్చాను ఆ రోజున భోజనాల్లో, అంటే ఓహో అలాగా ఎందుకు తెప్పించారు, బిల్లు లేవని ఈయన అనుకోడు. స్నేహం ఉన్నవాడు పక్కన ఉండాలి. కాబట్టి సంపద కలవారు వీళ్ళు వివాహమునకు కావలయు ధరిత్రిన్, ఈ భూమి మీద పెళ్లి చేసేటప్పుడు వీళ్ళని పక్కన పెట్టుకోకుండా పెళ్లి చేయకూడదు. కాబట్టి సప్తర్షులు మిమ్మల్ని పిలిచాను, కన్యావరునికి మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి అడగండి హిమవంతుణ్ణి నాకు భార్య కావాలి, పార్వతీదేవిని యాచించండి అన్నాడు. అంటే వీళ్ళు ఆరుగురు సప్తర్షులు 7 బయలుదేరారు అరుంధతీదేవితో కలిసి. అంటే ఎవరు శక్తివంతురాలో ఎవరు ప్రధానమో ఆవిడొకరు వెళ్ళారు చాలు, ఆవిడ వెళ్ళింది ఏం మేము వెళ్ళకూడదు ఏమిటి అని మిటికలు విరుచుకోకూడదు, పెద్ద ఆవిడ ఆవిడ వెళ్ళింది చాలు. కాబట్టి అరుంధతీదేవి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు పరమశివుడు పిలిచి ఓ మాట చెప్పాడమ్మా, వెళ్ళి మేనకాదేవిని పిల్లనడిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగు, హిమవంతుణ్ణి అడిగేటప్పుడు పర్వాలేదు, మేనకాదేవితో జాగ్రత్త అన్నాడు. ఏమి అని అడిగింది ఆవిడ అరుంధతీదేవి. వనిత కూతుర్తుల పెండ్లి చేయునెడలం, కూతుల పెండ్లి చేయునెడలం అత్యంత అసంతృప్తులు తల్లులేయని లోకంబులు పలుకుగావునా. ఎప్పుడైనా పెళ్లి నిశ్చయమై ఇలా మొదలు పెట్టగానే